గుడ్ ఈవెనింగ్ వన్ సో సెమ్ వన్ పేపర్ నేమ్ వచ్చేసి డిఫరెన్షియల్ అండ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ వన్ మ్యాథమెటిక్స్ వచ్చేసి డిఫరెన్షియల్ అండ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ ఇందులో మొదటి ప్రాబ్లం నేను చూద్దాం ఇఫ్ యూ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ త్రీ ఎక్స్ వై జెడ్ దెన్ వీ హ్యావ్ టు షో డో బై డో ఎక్స్ ప్లస్ డో బై డో వై ప్లస్ డో బై డో జెడ్ హోల్ స్క్వేర్ ఆఫ్ యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ నైన్ బై ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ ఈ ప్రాబ్లం మనకు లాంగ్ క్వశ్చన్గా వచ్చే అవకాశం ఉంది ఆన్సర్ని డిస్కస్ చేసే ముందు మన ఛానల్కి కనుక ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మ మర్చిపోకండి వీడియోని ఎండ్ వరకు చూడండి వీడియోని ఎండ్ వరకు చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఫస్ట్ మనం దీన్ని సాల్వ్ చేయాలి అంటే ఇక్కడ ఈ ఎల్హెచ్ఎస్ పార్ట్ని కొంచెం సింప్లిఫైడ్ చేసుకోవాలి సో ఇక్కడ ఎట్లుందంటే డో బై డో ఎక్స్ ప్లస్ డో బై డో ప్లస్ డో బై జెడ్ హోల్ స్క్వేర్ ఆఫ్ యూని ఈ విధంగా రాసుకోవచ్చు ఎట్లా అంటే డో బై డో ఎక్స్ ప్లస్ డో బై డోవై ప్లస్ డో బై డోజెడ్ ఇంటూ డోయూ బై డో ఎక్స్ ప్లస్ డోయూ బై డో వై ప్లస్ డోయూ బై డోజెడ్ లాగా రాసుకోవచ్చు అంటే మనకి ఇక్కడ యూ అనే ఒక ఫంక్షన్ ఇచ్చింది కదా ఈ యూ అనే ఫంక్షన్కి డోయూ బై డో ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే పార్సల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి తర్వాత పార్సల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ వై పార్సల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ ఫైండ్ అవుట్ చేయాలి చేసి ఇక్కడ సబ్స్ట్యూట్ చేస్తే మనకు సింగిల్ ఫంక్షన్ వస్తుంది ఆ సింగిల్ ఫంక్షన్ని డో బై డో ఎక్స్తో మల్టిప్లై చేయాలి డో బై డో వైతో డో బై డో జెడ్తో మల్టిప్లై చేసి సింప్లిఫై చేస్తే మనకి ఇక్కడ ఉన్న ఆన్సర్ వస్తుందన్నమాట అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి యు అనే ఫంక్షన్కి పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వై జెడ్ ఫైండ్ అవుట్ చేయాలి సో పార్సల్ డెరివేటివ్ అంటే ఏంటి పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే మిగతా వై అండ్ జెడ్ టర్మ్స్ అనేవి కాన్స్టెంట్గా ట్రీట్ చేస్తాం అనమాట ఓకే వై అండ్ జెడ్ టర్మ్స్ని కాన్స్టెంట్గా ట్రీట్ చేస్తాం చూడండి ఇక్కడ డో బై డో యూ బై డో ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి కదా అంటే డో బై డో ఎక్స్ ఆఫ్ యూ యూ ప్లేస్లోనే మనకు లాగ్ ఆఫ్ ఎక్స్ క్యూ ప్లస్ వైక్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ త్రీ ఎక్స్ వై జెడ్ ఉంది సో జనరల్గా లాగ్ ఎక్స్ డెరివేటివ్ ఏంటి వన్ బై ఎక్స్ అనమాట ఇక్కడ ఎక్స్ ప్లేస్లోనే మనకు ఈ మొత్తం టామ్ ఉంది దాని ఇక్కడ రాసాం డినామినేటర్లో అంటే లాగ్ ఎక్స్ డెరివేటివ్ వన్ బై ఎక్స్ రాష్టం ఇప్పుడు ఇన్న డెరివేటివ్ చేయాలి ఇక్కడ ఉన్న దానికి ఇన్న డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేయాలి విత్ రెస్పెక్ట్ ఎక్స్ డెరివేటివ్ చేస్తే ఈ వై క్యూబ్ జెడ్ క్యూబ్ అనేవి జీరోస్ అవుతాయి ఎక్స్ క్యూబ్ డెరివేటివ్ ఏమో త్రీ ఎక్స్ స్క్వేర్ అవుతుంది ఇక్కడ ఉన్న దాంట్లో త్రీ జెడ్ అనేది కాన్స్టెంట్ ఎక్స్కి మాత్రం డిఫరెన్షియేషన్ వన్ వస్తుంది అంటే మనకు న్యూమరేటర్లో ఏం మిగిలింది త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ జెడ్ బై ఇక్కడ ఉన్న డినామినేటర్ ఎక్స్ క్యూ ప్లస్ వైక్యూ ప్లస్ జెడ్ క్యూ మైనస్ త్రీ ఎక్స్ జెడ్ అనేది మిగిలిందనమాట సో ఇక్కడ త్రీ కామన్ తీసుకున్నాం ఈ రెండిట్లో తీసుకుంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ జెడ్ వచ్చింది ఇదేంటి ఈక్వేషన్ నెంబర్ వన్ అనుకుందాం సారీ టూ అనుకుందాం ఈక్వేషన్ వన్ అనేది స్టార్టింగ్లో ఇచ్చిన యూని అనుకున్నాం సో దీన్ని ఈక్వేషన్ టూ అనుకుంటున్నాం మనకేమొచ్చింది ఇప్పుడు యూ బై డో ఎక్స్ వ్యాల్యూ వచ్చింది ఇప్పుడు ఏం కావాలి యూ బై డో వై వాల్యూ కావాలి అంటే ఈక్వేషన్ వన్ ఉంది కదా ఈక్వేషన్ వన్కి పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు వై చేయాలి పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు వై చేస్తే ఈక్వేషన్ వన్కి మనకు డోయూ బై డో ఎక్స్ వస్తుంది అదే ఇక్కడ రాసాం అప్లై పార్షియల్ డెరివేటివ్ టు వన్ ఈక్వేషన్ నెంబర్ వన్ విత్ రెస్పెక్ట్ టు వై ఆన్ బోత్ సైడ్స్ అంటే డోయూ బై డో వై చేయాలి యూ ప్లస్లోనే మనకి ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్ని సబ్చ్యూట్ చేసుకుంటున్నాం లాగ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ త్రీ ఎక్స్ వై జెడ్ని విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాం లాగ్ వై డెరివేటివ్ వన్ బై వై ఓకే వన్ బై వై కామన్ ఇప్పుడు ఇన్న డెరివేటివ్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు వై చేయాలి ఇంతకుముందు విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేసినట్టు ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు వైకి ఇన్న డెరివేటివ్ చేస్తాం విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాం కాబట్టి ఎక్స్ క్యూబ్ వై క్యూబ్ అనేవి జీరో అవుతుంది వై క్యూబ్కి త్రీ వై స్క్వేర్ రావడం జరుగుతుంది అండ్ ఇక్కడ త్రీ ఎక్స్ అండ్ వై జెడ్ ఉంది కదా ఈ త్రీ ఎక్స్ జెడ్ ఇలానే రాస్తున్నాం వైకి మాత్రం వన్ అవుతుంది డెరివేటివ్ ఓకేనా అంటే వై క్యూబ్కి త్రీ వై స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ జెడ్ రాయడం జరిగింది సో ఫైనల్గా సో ఫైనల్గా సో ఫైనల్గా మనకి ఇక్కడ ఏమొచ్చింది ఈ వై క్యూబ్కి త్రీ వై స్క్వేర్ రావడం జరిగింది ఇక్కడ ఉండటంకి మైనస్ త్రీ ఎక్స్ జెడ్ రావడం జరిగింది సో డినామినేటర్స్ ఏం మళ్ళీ ఎక్స్ క్యూ ప్లస్ క్యూ ప్లస్ జెడ్ క్యూ మైనస్ త్రీ ఎక్స్ వై జెడ్ రావడం జరిగింది ఇదేంటి యూ బై డో వై టర్మ్ అనమాట త్రీ కామన్ తీసుకున్న తర్వాత డోయూ బై డో వై వచ్చింది దీన్ని ఈక్వెషన్ నెంబర్ త్రీ అనుకుంటున్నాము ఇంకొకటి మిగిలింది మనకు ఏంటది యూ బై డో జెడ్ అంటే ఈక్వేషన్ వన్కి పార్షల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేయాలన్నమాట సో పార్షల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేస్తే డో బై డో జెడ్ ఆఫ్ లాగ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూ మైనస్ త్రీ ఎక్స్ వై జెడ్ వస్తుంది ఇక్కడ లాగ్ జెడ్కి వన్ బై జెడ్ అంటాం జెడ్ ప్లేస్లోనే మనకు ఈ టర్మ్ ఉందన్నమాట సో దీనికి ఇన్న డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ జెడ్ చేస్తే ఎక్స్ క్యూబ్ వై క్యూబ్ టర్మ్స్ జీరో అవుతాయి జెడ్ క్యూబ్కి మాత్రం త్రీ జెడ్ స్క్వైర్ వస్తుంది మైనస్ త్రీ ఎక్స్ వై జెడ్లో జెడ్కి వన్ కాబట్టి త్రీ ఎక్స్ వై అని రాయడం జరిగింది సో డినామినేటర్ మళ్ళీ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ త్రీ ఎక్స్ వై జెడ్ ఇక్కడ ఉన్నది కామన్గా రాసుకోవడం జరిగింది సో మనకి ఇందులో న్యూమరేటర్లో త్రీని కామన్ తీస్తే జెడ్ స్క్వైర్ మైనస్ ఎక్స్ వై వచ్చింది ఓకేనా సో లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ ఫోర్ ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే టూ త్రీ ఫోర్ని యాడ్ చేస్తే డోయూ బై డో ఎక్స్ ప్లస్ డో యూ వై బై డో వై ప్లస్ డో యూ బై డో జెడ్ రావడం జరుగుతుంది ఎల్హెచ్ఎస్ పార్ట్లో ఆర్హెచ్ఎస్ ఏమవుతుంది ఈ డినామినేటర్ అనే అన్ని ఈక్వెషన్ నెంబర్ టూకి త్రీకి ఫోర్కి డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి ఓకే ఇట్లా డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సో ఈ విధంగా డినామినేటర్ సేమ్ ఉంటే మనం న్యూమరేటర్స్ని డైరెక్ట్గా యాడ్ చేస్తాం ఎల్సీఎం చేసి సో ఇక్కడ డినామినేటర్స్ ఏముంది కాబట్టి ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ త్రీ ఎక్స్ వైజెడ్ రాసినాం న్యూమరేటర్లో ఈ త్రీని ఇక్కడ కామన్ తీసుకున్నాం కదా దాన్ని మళ్ళీ మల్టీప్లై చేస్తున్నాం అనమాట త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ వై జెడ్ ఈక్వేషన్ నెంబర్ టూలో ఉంటుంది త్రీ వై స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ జెడ్ ఈక్వేషన్ నెంబర్ త్రీలో ఉంటుంది సో ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ ఫోర్లో త్రీ జెడ్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ వై ఉంది సో ఈ మొత్తంలో త్రీని కామన్ తీసుకొని ఒక ఆర్డర్ వైజ్ రాసినట్లయితే మనకేమొస్తుంది ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై మైనస్ వై జెడ్ మైనస్ జెడ్ ఎక్స్ వరకు రావడం జరిగింది సో డినామినేటర్లో ఎక్స్క్యూ ప్లస్ వైక్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ త్రీ ఎక్స్ వై జెడ్ వచ్చింది మీరు న్యూమరేటర్ని గమనించినట్లయితే ఇది మనకు ఒక ఫార్ములలా ఉంది ఒక ఫార్ములా ఉంటుంది మనకు ఏముంటుంది ఆ ఫార్ములా అంటే ఎక్స్క్యూ ప్లస్ వైక్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ త్రీ ఎక్స్ వై వైజెడ్ని ఏ విధంగా రాయొచ్చు అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై మైనస్ వైజెడ్ మైనస్ జెడ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అని రాయచ్చు ఇది ఫార్ములా ఓవరాల్గా ఇది మొత్తానికి ఫార్ములా సో మీరు ఇక్కడ మన క్వశ్చన్లో గమనించినట్లయితే న్యూమరేటర్లో ఈ పార్ట్ మాత్రమే ఉంది ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ లేదు కాబట్టి ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్తో మల్టీప్లై అండ్ డివైడ్ చేస్తున్నాం సో ఈ రెండు క్యాన్సిల్ అవుతే మళ్ళీ మనకు ప్రీబెస్ స్టెప్ రావడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఈ టోటల్గా న్యూమరేటర్లో ఈ మొత్తం ప్లేస్లో ఎక్స్ క్యూబ్ ప్లస్ వైక్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ త్రీ ఎక్స్ వై జెడ్ని సబ్చ్యూట్ చేయొచ్చు రీప్లేస్ చేయొచ్చు సో ఈ రెండు సేమ్ టర్మ్స్ కాబట్టి క్యాన్సిల్ చేస్తున్నాం ఫైనల్గా డో డోయూ బై డో ఎక్స్ ప్లస్ డోయూ బై డో వై ప్లస్ డోయూ బై డో జెడ్ వాల్యూ త్రీ బై ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ రావడం జరిగింది ఇది డోయూ బై డో ఎక్స్ ప్లస్ డోయూ బై డోవై ప్లస్ డోయూ బై డోజెడ్ వాల్యూ సో మనం ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్లో ఎల్హెచ్ఎస్ని తీసుకున్నట్లయితే డో బై డో ఎక్స్ ప్లస్ డో బై డోవై ప్లస్ డో బై డో స్క్వైర్ ఆఫ్ యూని డో బై డోఎక్స్ ప్లస్ డో బై డోవై ప్లస్ డో బై డోజెడ్ ఇంటూ డోయూ బై డో ఎక్స్ ప్లస్ డోయూ బై డోవై ప్లస్ డోయూ బై డో జెడ్ అని రాయచ్చు ఈ ప్లేస్లో ఈ త్రీ బై ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ని రీప్లేస్ చేస్తున్నాం ఇప్పుడు ఏం చేయాలంటే ఒక్కొక్క దానికి సపరేట్ చేసుకోవాలి ఈ విధంగా సో చూడండి ఇక్కడ కింద ఉంటుంది సో డో బై డో ఎక్స్ ఆఫ్ త్రీ బై ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అదేవిధంగా డో బై డో వై ఆఫ్ త్రీ ప్లస్ ఎక్స్ ప్లస్ త్రీ బై ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ డో బై డో జెడ్ ఆఫ్ త్రీ బై ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ సో మనకు తెలుసు వన్ బై ఎక్స్ డెరివేటివ్ మైనస్ వన్ బై ఎక్స్ స్క్వైర్ అని ఓకే ఇక్కడ ఎక్స్ ప్లస్ అనే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఉంది మైనస్ వన్ బై ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వైర్ అవుతుంది ఇన్న డెరివేటివ్ చేయాలి ఇన్న డెరివేటివ్ చేస్తే వైకి జెడ్కి జీరో అయ్యి ఎక్స్కి మాత్రం వన్ ఏ ఉంటుంది అందుకే ఇక్కడ ఇన్న డెరివేటివ్ని సపరేట్గా రాయలేదు ఓకే విత్ రెస్పెక్ట్ టు వై చేసిన సేమ్ మైనస్ వన్ బై ఎక్స్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ కూడా మైనస్ వన్ బై ఎక్స్ వై ప్లస్ జెడ్ స్క్వేర్ సో మైనస్ త్రీ మైనస్ త్రీ మైనస్ త్రీ డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి న్యూమినేటర్స్ని యాడ్ చేస్తే మైనస్ నైన్ రావడం జరిగింది సో ఆర్హెచ్ఎస్ వచ్చింది ఎల్హెచ్ఎస్ ఈజ్ ఆర్హెచ్ఎస్ ఓకే ఎన్స్ మన ఆన్సర్ అనేది ఇక్కడ రావడం జరిగింది సో ఐ హోప్ ఆల్ యూ అండర్స్టాండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కామెంట్ చేయండి ఈ వీడియో ఫస్ట్ టైం కనుక మీరు చూస్తున్నట్లయితే మన ఛానల్కి ఫస్ట్ టైం కనుక మీరు వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో సెకండ్ ప్రాబ్లం వచ్చేసి ఇఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏవై ప్లస్ ఫైవ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏవై ఇది సెకండ్ ప్రాబ్లం క్వశ్చన్ ఓకేనా మనం ఏం ప్రూవ్ చేయాలి డో స్క్వైర్ జెడ్ బై డో వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వైర్ ఇంటూ డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వైర్ని ప్రూవ్ చేయాలి అంటే ఈ ఫంక్షన్కి పార్సల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ వై టూ టైం చేయాలి పార్సల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ టూ టైం చేయాలన్నమాట సో జెడ్ అనే ఫంక్షన్ ఉంది కదా ఇక్కడ జెడ్ అనే ఫంక్షన్ ఏమి ఇచ్చిండు జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏ వై ప్లస్ ఫైవ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ దీనికి మనం అప్లై పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అన్ బోత్ సైడ్ చేయాలి సో ఆఫ్ ఎక్స్కి డెరివేటివ్ ఏంటంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏవైకి డెరివేటివ్ ఏమవుతుందంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏవై అవుతుంది ఇన్న డెరివేటివ్ చేయాలి విత్ రెస్పెక్ట్ ఎక్స్ కాబట్టి ఎక్స్కి ఇన్న డెరివేటివ్ వన్ అవుతుంది ఏవై మొత్తం కాన్స్టెంట్గా ట్రీట్ చేస్తాం ఎందుకంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నప్పుడు పార్సల్ డెరివేటివ్లో మిగతా టర్మ్స్ అన్ని కాన్స్టెంట్ అనమాట సో డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఈస్ జీరో అనమాట ప్లస్ ఫైవ్ ఆఫ్ ఎక్స్కి డెరివేటివ్ ఫైవ్ డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏవై అదేవిధంగా ఎక్స్కి ఇన్న డెరివేటివ్ వన్ వస్తుంది ఏవైకి ఇన్న డెరివేటివ్ జీరో వస్తుంది సో ఇప్పుడు వన్ ఇంటూ సంథింగ్ ఇదే వస్తుంది కాబట్టి లెఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏవై అని రాష్టం ఇది ఫైవ్ డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏవై అని రాస్తున్నాం ఓకేనా నౌ ఇప్పుడు డో స్క్వైర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ కావాలి కాబట్టి మళ్ళీ పార్షియల్ డెరివేటివ్ అప్లై చేస్తున్నాం వచ్చిన ఆన్సర్కి ఓకేనా సో ఇక్కడ వచ్చిన ఆన్సర్కి మళ్ళీ పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్ చేస్తున్నాం ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్కి ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ అని రాస్తున్నాం ఎక్స్కి వన్ అవుతుంది ఏవైకి జీరో అవుతుంది ఇక్కడ కూడా ఫైవ్ డాష్ ఆఫ్ ఎక్స్కి ఫైవ్ డబుల్ డాష్ అవుతుంది అండ్ ఎక్స్కి వన్ ఏవైకి జీరో అవుతుంది అనమాట ఓకేనా సో ఇప్పుడు మనం ఈ టూ టర్మ్స్ని సింప్లిఫై చేసి రాసినంత అయితే డో స్క్వైర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వైర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏవై ప్లస్ ఫైవ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏవై అని రావడం జరిగింది ఇంకా నెక్స్ట్ అప్లై పార్షియల్ డెరివేటివ్ టు వన్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు వై అంటే ఇప్పుడు మనం విత్ రెస్పెక్ట్ టు వై కూడా టూ టైమ్ చేయాలి కదా అదే డో జెడ్ బై డో వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఆఫ్ ఎక్స్కి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అవుతుంది ఇన్నర్ డెరివేటివ్ ఎక్స్కి జీరో అవుతుంది ఏ వైలో వైకి వన్ అవుతుంది కాబట్టి ఏ అనేది కాన్స్టెంట్ రాస్తున్నాం విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాం కాబట్టి ఎక్స్ కో ఎక్స్ టర్మ్స్ అనేవి జీరో అవుతాయి ఫైవ్ డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ వై ఎక్స్కి జీరో మైనస్ ఏ కాన్స్టెంట్ అవుతుంది ఏకి వన్ అవుతుంది అనమాట ఇది పార్షల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు వై ఇప్పుడు దీనికే మళ్ళీ ప్లస్ ఇంటూ మైనస్ 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 ఏ ప్లస్ ఏ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏవై మైనస్ ఏ ఆఫ్ ఫైవ్ డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏవై అని రాయడం జరిగింది దీనికి మళ్ళీ మనం ఏం చేస్తున్నాం మళ్ళీ పార్సల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు వై అండ్ బో సైడ్స్ అప్లై చేస్తున్నాం చేస్తే డో స్క్వైర్ జెడ్ బై డో వై స్క్వేర్ డో స్క్వైర్ జెడ్ బై డో వై స్క్వేర్ ఏ ఇంటూ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏవై ఎక్స్కి జీరో ఏవైకి ఏ వస్తుంది మైనస్ ఏ ఫైవ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏవై ఎక్స్కి జీరో మైనస్ ఏ కామన్ వైకి వన్ రావడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఏ ఇంటూ ఏ ఏ స్క్వైర్ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏవై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ ఇంటూ ఏ ఏ స్క్వైర్ ఫైవ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏవై ఈ రెండు ఇప్పుడు ఏ స్క్వైర్ని కామన్ తీసినట్లయితే ఎఫ్డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏవై ఫైవ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏవై అని రావడం జరిగింది మనకు ఈక్వేషన్ నెంబర్ టూ ఏమొచ్చింది డో స్క్వయర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వైర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏవై ప్లస్ ఫైవ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏవై అని రావడం జరిగింది ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ టూ అండ్ త్రీ ఈ ప్లేస్లో మనం దీన్ని రీప్లేస్ చేసినాం చేస్తే మనకు కావాల్సిన రిక్వైర్డ్ సొల్యూషన్ వచ్చింది అది డో స్క్వేర్ జడ్ బై డో వై స్క్వైర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వైర్ ఇంటూ డో స్క్వైర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వైర్ అనేది మనకు కావాల్సిన రిక్వైర్డ్ సొల్యూషన్ రావడం జరిగింది హైవప్ ఆల్ యు అండర్స్టాండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్